తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ కోనారావుపేట మండలంలో బుధవారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్మన్ యాలకొండ అరుణారాఘవరెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు కలలుగన్న రాజ్యం కేసీఆర్ పరిపాలనలో వచ్చిందని, రైతుని రాజుగా చూడాలనే కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. భూమిని నమ్ముకుని బ్రతికే రైతుకు దాని హక్కుపై కల్పించాలని, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య వైఖరితో రైతుల భూములు రికార్డులు ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు పోవాలని, దేశంలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోనరావుపేట మండలంలో కొత్త రెవెన్యూ చట్టం పైన చాలా సంతోషంగా ట్రాక్టర్లతోటి భారీ ర్యాలీగా అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ ఇది ఏంటంటే ఇది సంబరాలు చేసుకోవడము, ప్రతి ఒక్కరి తెలిసిన తెలియని వారికి అందరికీ అవగాహన వచ్చేటట్టు కొత్త రెవెన్యూ చట్టం పైన మనకు తెచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక మా మండల ప్రజల తరపున, మా జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల తరపున, అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచెల్లే రైతాంగానికి ప్రతిదీ కూడా ప్రతిష్టాత్మకంగా 28 గ్రామ పంచాయతీల నుంచెల్లి 28 మంది సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ, రైతులు ముఖ్యంగా మండలు నాయకులు అందరూ దీనిలో పాల్గొని మా నాతో పాటు గౌరవ ఎంపీపీ గారు, ఫ్యాక్సీ చైర్మన్ గారు, కోనరావుపేట సింగిల్ విండో చైర్మన్ గారు, కొలనూరు చైర్మన్ గారు, సెస్సు డైరెక్టర్ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీలు, ఇతర గ్రామాల నుంచి అందిన వచ్చిన సర్పంచులు, మన ప్రెస్ మిత్రులు, అలాగే మనము కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా మన వేములవాడ నియోజకవర్గ గౌరవనీయులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, అలాగే మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, అందరి తరపున మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రైతాంగం చాలా సంతోషంగా ఉన్నది. రైతాంగానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. నాతోటి ఎంపీటీసీలు, సర్పంచులు, మా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మరియు మీ తరఫున సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ వచ్చి వీటికి మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి అభినందనలు. ముఖ్యంగా దీనితోటి ట్రాక్టర్ ఓనర్లు, రైతులు, డ్రైవర్లు కూడా పాల్గొన్నందుకు కూడా కోనరావుపేట మండల ప్రజల తరఫున వారు కూడా అభినందనలు. ఈ చట్టం ఏమిటంటే రైతులు ఆనందోత్సవంలో ఇవాళ పండుగలు చేసుకునే కార్యక్రమం వచ్చింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి విఆర్ఓ వ్యవస్థను పెట్టి నానా ఇబ్బందులు పడి దొరల అక్కడ వెనకట వారి వేరే చేతిలో ఉన్నటువంటి భూసముల భూములు అటువంటి మార్పు చేసుకోవడానికి, వాళ్ళ ఎవ్వల భూమి వాళ్లకు చేసుకోవడానికి చట్టం తెచ్చినందుకు వారికి అభినందనలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి రైతులు, ఇప్పుడు రైతులు వర్షాలు పడి విపరీతమైన నీళ్ళు వచ్చి పండుగలు చేసుకుని ఇప్పుడు భూములు లేవు అని లేపుతున్నాం. నీళ్లు బాగున్నాయి, ఇప్పుడు భూములు లేవు. ఆ పరిస్థితికి వచ్చిన రైతు ఆనందోత్సవాలతో పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు, రైతులకు అందరికీ అభినందనలు తెలియజేస్తాం.